సూరత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్లో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 18 ఫైర్ ఇంజన్స్తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సూరత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్లోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సూరత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్లోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుజరాత్లోని సూరత్లో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనంలో ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్ లో సాత్తానా అనే ఏరియాలో ఉంటుంది ఈ బిల్డింగ్. ఏరియాలో ఉంటుంది బిల్డింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో దాదాపు ఈ కోచింగ్ సెంటర్ ఇది. ఈ విద్యార్థులు చాలా మంది పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే దాదాపు 10 మందికి పైగానే మరణించినట్టుగా తెలిసింది. అదేవిధంగా అక్కడి నుంచి దూకే ప్రయత్నం కూడా కొంతమంది విద్యార్థులు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం అందుస్తున్న సమాచారం ప్రకారం దాదాపు 18 మంది ఈ రకంగా మృత్యువాత పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ భవనం పైనుంచి కూడా కొంతమంది దూకినటువంటి విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో. అయితే ఇది ఎంత మేరకు ఈ మొత్తం మృత్యువాత పడి ఉంటారన్న అంశంపై ఇంకా ఒక స్పష్టమైనటువంటి సంఖ్య ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికి మాత్రం 18 మంది, సుమారు 18 మంది ఈ మేరకు మృత్యువాత పడినట్టుగా తెలుస్తుంది. సూరత్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి 13 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు విద్యార్థులు కోచింగ్ సెంటర్లోనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు విద్యార్థులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, సూరత్ లోని ఒక కమర్షియల్ బిల్డింగ్ లో ట్యూషన్ కోసం వెళ్ళిన ఏదైతే క్లాస్ ట్యూషన్ వేసి వెళ్ళిన దానికి సంబంధించి ఒకసారిగా అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి అందులో ఉన్న విద్యార్థులంతా కూడా ఏకంగా పైనుంచి కిందికి దూకి తమ ప్రాణం రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ 8 మంది అక్కడికక్కడే విద్యార్థులు మొత్తం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అత్యంత రద్దీగా ఉండే కమర్షియల్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం సంబంధించి పూర్తిగా టెర్రస్ మీద అయితే పైన టెర్రస్ మీద ఈ ప్రమాదం అగ్నిప్రమాదం సంబంధించింది. ఈ ప్రమాదంలో లోపల ఏదైతే ట్యూషన్ కోసం అంటే ఇవాళ మధ్యాహ్నం సమయంలో పిల్లలంతా కలిసి ట్యూషన్ కోసం అని చెప్పి అక్కడికి రావడం జరిగింది. ఆ ట్యూషన్ లో క్లాస్ లో ఉన్న సమయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంబంధించిన తోటి
పైనుంచి పిల్లలు ఏదైతే మెట్ల మార్గం నుంచి, అంటే ఏదైతే సింగిల్ గా మెట్లు ఉన్నాయో ఆ మెట్ల మార్గం నుంచి పిల్లలంతా కూడా కిందికి వచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే మెట్ల మార్గం పూర్తిగా క్లోజ్ అయిపోయి అదే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెల్లడంతో పిల్లలు ఎక్కడి నుంచి బయటికి వెళ్లాలో తెలియక ఏకంగా మూడంతస్తుల భవనం పై నుంచి కిందికి దూకే ప్రయత్నం కూడా చేశారు. దీంట్లో పిల్లలు మొత్తం కూడా 8 నుంచి 10 తరగతి విద్యార్థులు దాంట్లో ఉన్నారు, క్లాసుల కోసుకొని వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే విద్యార్థులు ఇప్పటికీ 8 మంది అక్కడికక్కడే చనిపోయినట్టుగా మనకు వస్తున్న సమాచారం. ఇంకొంతమంది పిల్లలు కూడా అందరూ చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు డైరెక్ట్ గా పైనుంచి కిందికి దూకుతున్న విజువల్స్ కూడా కొంత షాకింగ్ కలిగించే విజువల్స్ కూడా ఉండడం జరిగింది. దీంట్లో ప్రధానంగా పిల్లలు ఆ లోపల నుంచి కిందికి దూకుతున్న సంబంధించిన షాకింగ్ విజువల్స్, అంటే చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నాయి, చూడడానికి కూడా అసలు చూడలేకపోతున్న విజువల్స్ కూడా, విజువల్స్ చూడాలనుకుంటే మనకు కూడా భయం కొలిపే విధంగా ఉన్నాయి. అంత భయంకరంగా ఉన్న విజువల్స్ చూసినట్లయితే మూడు చూస్తే భవనం పోనించి పిల్లలు కిందికి పూర్తిగా దుమ్మడంతో మొత్తానికి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇంకా చాలా మంది పిల్లలు కూడా అందులో చాలా మంది పిల్లలు కాలిపోయినట్టుగా చెప్తున్నారు. అది అగ్ని ప్రమాదం సంబంధించినప్పుడు దాదాపుగా 200 మంది పైచిలకు విద్యార్థులు ఏదైతే పైన ఏదైతే టెర్రస్ పైన ఉన్న ఆ షెడ్ లో ఉన్నట్టుగా ఇప్పటికీ అక్కడ స్థానికుల నుంచి చూస్తే సమాచారం. దీంట్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటికే ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఫైర్ ఫైటర్స్ ఇప్పటికీ 4 ఫైర్ ఇంజన్ అక్కడ చేరుకున్నాయి. కింద పడ్డ పిల్లలు ఎవరైతున్నా వాళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం స్థానికులు అక్కడ ఉన్న పక్కన ఉన్న వివిధ హాస్పిటల్ కూడా తరలించారు. దీంట్లో ఇప్పటికీ చాలా మందికి తీవ్ర గాయాలైనట్టుగా ఉన్న సమాచారం ఉంది. అయితే వాళ్ళందరూ కూడా పరిస్థితి కూడా ఇప్పటికీ విషమంగా ఉంది. దాంట్లో 10 మంది పైగా పిల్లల పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉందని చెప్పి అక్కడి నుంచి వస్తున్న సమాచారం. థ్యాంక్ యూ రమేష్ మేట్లా.